ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాల జాగ్రత్త. వాతావరణము కొంచెం ఎండలు ముదురుతూ ఉన్నాయి. దయచేసి వాతావరణాన్ని బట్టి మీరు కొంచెం మెలకుగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. అయితే మనమందరము కూడా దేవుని నమ్మితే, జీవమగల దేవుని నమ్మితే, మన యేసయ్య ఆయన అంటారు, నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను నువ్వు చూస్తావు అని యోహాను సువార్తలో మాట్లాడుతున్నారు. మనం నమ్మినప్పుడే కదా దేవుడు కార్యాన్ని మన పట్ల ఆయన చేస్తాడు. మనం నమ్మాలి. మన నమ్మితే మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన బిడ్డల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్పగలుగుతున్నాను. నమ్మిన మన పట్ల దేవుడు చేసే కార్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ మాటలు నీ పక్షాన నా పక్షాన మనందరి పక్షాన నెరవేరుతుందని నమ్ముతున్నాను. 147 కీర్తనలో ఒక చక్కని మాట మీ ముందు వచ్చాయని ఆశపడుతున్నాను. 147 కీర్తన 14 చరణం 2 లైను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడును, నేను మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎవరంటే మంచి గోధుమలతో ఆయన నువ్వు నమ్మితే ఆయన నేను తృప్తిపరిచే దేవుడైన. అంటే చాలామంది జీవితాల్లో కష్టముంది, ప్రయాసముంది, కానీ వారిలో సరైన సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి అనేది లేదు. అది శ్రమ తగ్గ ఫలితం లేదు. కానీ ఈ దేవుడు నువ్వు కలిగి ఉంటే ఆయన నీ పట్ల ఏం చేస్తాడంటే ఆయన మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచుడని ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంటే శ్రేష్టమైన వాటిని నీకు ఇచ్చి, మేలుకరమైన వాటిని నీకు ఇచ్చి, దీవనకరమైన వాటిని నీకు ఇచ్చి, శుభకరమైన వాటిని నీకు ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. మన దేవుడు ఆయన నీకు తృప్తిపరిచే దేవుడు ఆయన కంపల్సరిగా. మరి దేవుడు అన్నాను, అన్న దేవుడు నమ్మినప్పుడే కదా అన్నకు ఏమి ఇచ్చాడు అంట, ఎలా తృప్తిపరిచాడు, మేలుతో తృప్తిపరిచాడంట. ఎందుకంటే అన్న ఆశించినట్లు, అన్న కోరుకున్నట్లు, అన్న అడిగినట్లు నమ్మింది, దేవుని అడిగింది, నమ్మింది, దేవునితో గడిపింది, నమ్మింది, దైవ దీవుని పొందుకుంది. నీవు కూడా నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు అంటున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన నీకు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు అంటే మంచి ఆహారముతో, ఆరోగ్యకరమైన ఆహారముతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. నేను తృప్తిపరుచుతారని ఇష్టపడుతున్నాడు ఆయన. నీ బిడ్డలను తృప్తిపరచబోతున్నాడు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో నిరాశ ఎక్కువ కనబడుతుంది, నిస్పృహ ఎక్కువ కనబడుతుంది, ఆందోళన ఎక్కువ కనబడుతుంది. శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను అంటే అది అంటలేదు, ముట్టేది ముట్టట్లేదు, అన్నీ కూడా శ్రమ ఎదురవుతున్నాయి, శోధన ఎదురవుతుందని. అంటే ఇప్పుడు ప్రభు వారిలో నీవుంటే, ప్రభుల వారు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నాలో నీవుంటే, నీవు నన్ను నమ్మితే ఆయన నిన్ను మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడంట. అన్ని విషయాల్లో మేలు చేసి నువ్వు తృప్తిపరచబోతున్నాడు. మీరు రాసే పరీక్షల్లో మిమ్మల్ని మంచి మార్కులు ఇచ్చి నువ్వు తృప్తిపరచబోతున్నాడు. నీ ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఉద్యోగం ఇచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. మంచి స్థితి ఇచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నువ్వు నమ్మండి, దేవుడు ఒక గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. నిన్ను తృప్తిపరచడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. He will fully satisfy you. ఆయన నిన్ను తృప్తి, ఆయన సంపూర్ణంగా నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. He will satisfy you. ఆయన నిన్ను తృప్తిపరచును. తృప్తిపరిచే దేవుడు కలిగి ఉన్నాం కనుక ఏ విషయంలో కలబరం చెందవద్దు. దేవుని బిడ్డలారా, ఆలస్యమవుతుంది, అయినప్పటికీ దేవుని తృప్తిపరుస్తాడు. అందమైన గృహాన్ని కొట్టుకుంటావు, ఆశీర్వాదకరమైన ఉద్యోగం దేవుడికి ఇస్తాడు, మంచి దేశంలో అడుగు పెడతావు, ఊహించలేనంత జీతాన్ని పొందుకుంటావు.
మంచి ఉద్యోగం దేవుడికి పోతున్నాడు. దేవుడు మీ పిల్లలు రాసిన పరీక్షలు, మీ పిల్లలు రాసిన పరీక్షలు మంచి జయమిస్తానని ఆయన తప్పకుండా మీ పిల్లల చదువులు బట్టి, మీ పిల్లల భవిష్యత్తు బట్టి, మీ పాడి పంటలు బట్టి, మీ ఉద్యోగాలు బట్టి, మీ వ్యాపారాలు బట్టి ఆయన నేను తృప్తిపరచబోతున్నాను అని మాట్లాడుతున్నాడు ఆయన. మన దేవుడు ఇంకో మాట మీ ముందు ఉంచనివ్వండి. ఈ మాట ఉంచి నిన్ను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 103 దావీదు కీర్తనలు ఏమంటాడు అంటే 5 చరణములో లాస్ట్, మేలుతో నీ హృదయము తృప్తిపరచు. మేలు చేస్తూనే తృప్తిపరచబోతున్నాడు. నీ కుటుంబానికి తప్పకుండా మేలు కాబోతుంది. ఇదిగో ఈ నెలలోనే, ఈ నెలలోనే, ఈ రోజే, ఈ వారంలోనే నువ్వు మేలుకరమైన వార్తను వినబోతున్నావు. నిన్ను నీకు మేలు చేసి నువ్వు తృప్తిపరచబోతున్నాడు. నీ కీడును తొలగించి నువ్వు తృప్తిపరచబోతున్నాడు. నేను వెంటాడుతున్న శ్రమ తొలగించి నువ్వు తృప్తిపరుస్తానని మాటిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, నా దేవుడు. నేను తృప్తిపరచువాడు. ఆకాశమే కింద భూపై నా యేసు ఒక్కడే అని నీతో మనం చేసుకుని నమ్మండి, ఆయన అడగండి, ఆయనతో గడపండి. తప్పకుండా దైవ దీవుని పొందుకుంటారు. రేపు మెయిన్ చర్చిలో 7 ప్రార్థన ఉదయం దగ్గర 8:30 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. 8:30 నుండి ప్రారంభమవుతుంది. 8:30 నుండి మరి సాయంకాలం 3:30 వరకు జరిగే ఈ ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి పాల్గొనండి, దైవ దీవుని పొందుకోండి. ఈ సమ్మర వలన 9 గంటలకు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం. ప్రతి శుక్రవారం మేం చర్చిలో 9 ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 9 నుంచి 12:30 వరకు జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, దైవ దీవుని పొందుకోండి. ఆయన అంటున్నాడు, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, మేలు చేసి నేను తృప్తిపరుస్తాను అన్నాడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయనతో గడుపుతారో, ఎవరైతే ఆయన అడుగుతారో, ఆయన తృప్తిపరిచే దేవుడని మనం చేసుకుంటూ నా మాటని ముగిస్తున్నాను. మా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రాలు. మీరు తృప్తిపరిచే దేవుడు నాయన. అయ్యా, నీకే కోట్ల కొలది స్తోత్రాలు ప్రభు. నీ కార్యం కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు, మీతో గడుపుతున్నారు, మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని వెతుకుతున్నారు. అందరినీ తృప్తిపరిచే దేవుడు నువ్వు. అక్కడమే నేను నమ్ముచున్నాను. ప్రపంచ దేశాలు నెమ్మది ఇవ్వండి నాయన. పరిశుద్ధపట్నం యెరూషలేము చుట్టూ కంచి వేసి నీ కాపుదల దయ చూపించండి. రష్యాను మీరు దర్శించండి, ఉక్రెయిన్ మీరు కాపాడండి. గొప్ప సమాధానాన్ని మీరు నెలకొల్పమని ప్రార్థపడుతూ ఉన్నాను. గొప్ప దేవుడవు నీవే, శక్తివంతమైన దేవుడవు నీవే నాయన. భారతదేశం కొరకు, తెలుగు 2 కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్నా. అందరి జీవితాల్లోకి శుభం కలగాలి, మేలు కలగాలి, మీ నామానికి మహిమ కలగాలి. మంచి గోధుమలతో తృప్తిపరుస్తానన్నారు, మేలు చేసి తృప్తిపరుస్తానన్నారు. ఈరోజు ప్రభా అయ్యా, ఎవరైతే శుభకార్యం జరుపుకుంటారో యేసు నామములో వారికి నాయన మీరు మేలు చేయండి, మీరు తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థించేడుకుంటున్నాం ప్రియపరలోక తండ్రి. ఆమేన్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తారని ప్రేమతో మనం చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్.